హే హరే హే విధే దేవాః ఋషయశ్చాఖిల అహం ప్రపన్నోస్మి. నేను ప్రసన్నుండయ్యాను. ఓ బ్రహ్మ, విష్ణుదేవ, ఇంద్ర, దేవతలారా, మీరంతా లోకక్షేమం కోసం నా దగ్గరకు వచ్చి చేసిన ప్రార్థనకి నేను సంతోషించాను. మీరు అనుకున్నట్టుగా నేనేం కళ్ళు మూసి కూర్చోలేదు. ఈ బ్రహ్మదేవుడు భీమశంకరుడికి, భీముడికి గొప్ప వరం ఇచ్చాడు. ఏమని వరం ఇచ్చాడు? విష్ణువు చేతిలో చావుండదు, అందరినీ జయించే బలమిస్తున్నాను అని. అందుకే విష్ణు అంతటి వాడు కూడా ఆ వరం వల్ల ఏమీ చేయలేకపోతున్నాడు. దేవతలంతా వాడి చేతిలో ఓడిపోవడానికి గల కారణం వాడి తపశ్శక్తికి మెచ్చుకున్న బ్రహ్మ ఇచ్చిన వరాలే. ఆ కండకావరంతో ఎప్పటికీ వాడు చెయ్యరాని పాపాలు చాలా చేశాడు. ఈ పాపాలన్నీ ఒకెత్తు నాకు ఏకాంత భక్తుడు, పరమభక్తుడు నేనంటే ప్రాణం పెట్టే సుదక్షిణుండి భార్యా సమేతంగా చెరసాల పాలు చేశాడు. అదే వాడి పతనానికి నాంది. నాకు లింగాలలో పార్థివలింగం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆ మహారాజు చెరసాల్లో ఉండి కూడా పార్థివలింగాన్ని తయారు చేసి ఆ మట్టిలింగాన్ని తన భార్యా సమేతంగా మనస్ఫూర్తిగా అర్చిస్తున్నాడు. మనస్సులోనే అన్నీ అర్పిస్తున్నట్ట. మీకు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, నిజానికి రాజుగారికి స్నానం చేయడానికి లేదు, కానీ మనస్సులోనే స్నానం చేస్తున్నాడు. మానసిక స్నానం అంటారు. పరమేశ్వర స్నానం సమర్పయామి అని మనస్సులో అనుకుంటే అది స్నానమే అయిపోయింది. పుష్పం సమర్పయామి అంటే పుష్పం వచ్చి పడిపోతుంది. దీనికి ఏమని పేరు? మానస పూజ. ఒక్కొక్కప్పుడు ఏమీ దొరకవు, అప్పుడు ఏం చేస్తాం? నిజానికి యజ్ఞంలోకి కురిడీకాయ కావాలి, ఎండిపోయిన కొబ్బరి. అది దొరకకపోతే యజ్ఞం ఆకూడదు. అప్పుడు ఏం చేయమన్నారు? పచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ చెక్కనే మనస్సులో మంత్రపూర్వకంగా దొరకకపోతే అభావంలో మళ్ళీ దొరికినప్పుడు ఇలా నాటకం ఆడకూడదు. అప్పుడు ఆ చెక్కల్ని ఇవే కురిడి కింద భావించి అందులో వేస్తే అది కురిడి అయిపోతుంది. పూర్ణాహుతికి పట్టు చీర దొరకలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనం కట్టుకున్న బట్టలో నుంచి ఎంత గింజుకున్నా మనకి పట్టు వస్త్రం దొరకలేదు కనుక ఒక్క దారం ఇలా పీకి అందులో వేసి ఇదే పట్టు వస్త్రం ఉంటే పట్టు వస్త్రం అవుతుంది. దీనికి మానసిక పూజ అని పేరు. అసలు అన్ని స్తోత్రాల్లోకి మానస స్తోత్రం, మానసిక పూజ చాలా గొప్పవి తెలిసిన. అందుకే ఆత్మాత్వం గిరిజామతి సహచరాహ ప్రాణాహ శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరౌ స్తోత్రాణి సర్వాగిరః యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఆది శంకరాచార్యులు వారు మానస స్తోత్రంలో రాశారు. ఆయన ఏమన్నాడు? ఆయన, స్వామి నా మానసిక పూజ నీకు సమర్పిస్తున్నాను, నా ఆత్మ నీవు, నా బుద్ధి పార్వతి గిరిజ మతిహి, మతిహి బుద్ధి సాక్షాత్ పార్వతి, ఇంకా నా ప్రాణాలు, నాలో పంచప్రాణాలు ఉన్నాయిగా, ఈ ఐదు ప్రాణాలు నీ పరివారం, నందీశ్వర, భృంగీశ్వర, భృంగిరిటి, మణిభద్ర, పూయూషాదులంతా నా ప్రాణాలు. ఇంకా నీ ఇల్లు, నీ పూజామందిరం ఏమిటి? శరీరం. నా శరీరమే నీ గృహం అన్నమాట, నీ మందిరం. విషయోపభోగరచన తే పూజ. నేను రోజు రకరకాల అనుభవాలు పొందుతున్నానుగా, కాఫీ తాగాను, టీ తాగాను, బజ్జీ తిన్నాను, మధ్యాహ్నం భోజనం చేశాను, ఏదో పాయసం తిన్నాను. ఈ తిన్న తాగిన పదార్థాలన్నీ విషయోపభోగాలు. ఇవన్నీ ఏమిటి? నీ పూజ. నేను అనుభవించేవన్నీ నీ పూజ, అందుకే వేసేస్తున్నాం మనం రోజు పూజ అనుకుని అన్న అనకపోయినా. నిద్రా సమాధి స్థితి. సమాధి స్థితి, సమాధిలో గడిపోయారన్నమాట, మానసిక పూజ. అందుకని సమాధి స్థితి. అందుకని సమాధి పొందుతున్నాం అనుకో, కళ్ళు మూసుకుని అన్నీ మర్చిపోయి పరమాత్ముల్లో లీనమైపోతే దానికి సమాధి అని పేరు. నేను నిద్రపోతున్న నిద్ర నీ సమాధి అనమాట. అందుకే పొద్దున్న 8 దాకా సమాధి స్థితిలో ఉంటున్నారు పొద్దున్న, పాప ఇళ్లలో గదుల్లోంచి లేవలేక కదా. సంచార పదయో ప్రదక్షిణ విధి. నేను అటు ఇటు తెగ తిరుగుతున్నానుగా, కాసేపు కాలినడక, ఎందుకో ఏదో కారణం చేత నడుస్తూ ఉంటాం. కొంతమంది వ్యాయామం కోసం, కొంతమంది ఎవరికి కనపడకుండా పక్కకెళ్ళి ష్ అనడానికి, ఏదో విధంగా తిరుగుతూ ఉంటాం కాళ్ళతోటి. ఈ కాళ్ళతో తిరుగుతున్నప్పుడు ఈ తిరుగుతున్నవంతా ఏమిటనమాట? నీకు ప్రదక్షిణ, నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను. నిజం కూడా, ధూపం ఇవ్వాలి, సమయానికి ధూపం ఇవ్వడానికి అగరత్తులు లేవు. అందుకని ఒక ఆయన ఏం చేశాడు, నేను ఏది చేస్తే అదే మానసిక పూజ, ఈ ధూపం అన్నాడు. ఏం చేస్తాం? పాపం శివుడు. అందుకని ఎంత అద్భుతమైనటువంటి భావన. ఈ భావనని మనం దుర్వినియోగం చేయకూడదు కాబట్టి నేను ఈ మాట అంటున్నాను. అసలు రహస్యం అది.
మనకి ఏమీ దొరకకపోయినా మానసికంగా పూజ చేయండి అంటే మనం అడ్డమైన పనులు చేసి ఇది కూడా అంటే అది న్యాయం అవుతుందో? ధూపం అంటే చక్క దొరకలేదు కాబట్టి మానసికంగా ధూపం ఇమ్మంటే ఇష్యూ ఉష్యూ అంటావా ఆయన మీద? అప్పుడు ఆయన కుష్యు కుష్యు అంటాడు ఎత్తి మీద. ఆ తర్వాత ఎప్పుడొకప్పుడు మొట్టికాయలు పడతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, చెప్పిన శ్లోకాలని దుర్వినియోగం మాత్రం చేయకూడదు. సరే, ఏమైనప్పటికీ నిద్ర సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వా గిరహ. గిరహ అంటే వాక్కులు. మనం రోడ్డుతో ఏవో రకరకాల మాటలు మాట్లాడుతున్నాగా, ఏమేవ్ అని ఒకడు, ఏమయ్యో అని ఈవిడ, కాసేపు బయటికి వెళ్ళినప్పుడు మాట్లాడుకునే మాటలు, ఏవో ఒక మాటలు మాట్లాడుతూనే ఉన్నామే. ఈ మాటలు మాటల కింద భావించకు. ఇవన్నీ స్తోత్రాణి, నీ స్తోత్రాలు. మేము మాట్లాడే ప్రతి మాట ప్రతి వాక్కు నీ స్తోత్రము. సర్వాగ్రహ స్తోత్రాన్ని అన్ని మాటలుంటాయి. పైగా పనికి మాలిన మాటలు మాట్లాడినా దయతో వాటిని స్తోత్రాల కింద భావించు స్వామి. ఇంకెంతెందుకు? చివరికి వచ్చేసరికి ఏమన్నాడు? యత్ యత్ కర్మ కరోమి, ఏ ఏ పనులు చేస్తున్నానో, నేను రకరకాల పనులు చేస్తున్నాను కదా, తత్తఖిలం, అవన్నీ ఇంత కూడా విడిచిపెట్టకుండా నేను చేసే అన్ని పనులు కూడా తవ ఆరాధనం, నీ పూజయే. శంభో ఓ శివ, నేను చేసే అన్ని పనులు నీ పూజలే అన్నాడు. ఎంత సులభంగా చెప్పాడు ఆయన. అందువల్ల ఏమీ లేని వాళ్ళు మానసిక పూజలు చేస్తారు. దొరకకపోతే, దొరికినప్పుడు మాత్రం చేయకండి. దొరికినప్పుడు కూడా మానసిక పూజ చేస్తే రేపు పొద్దున మీకు ఇదే ఇడ్లీ అనుకో, ఇదే నెయ్యి అనుకో, ఇదే చట్నీ అనుకో అంటాడు, ఇదే బజ్జీ అనుకో అంటాడు. రైల్లో ఏముండదు. నువ్వు ఎప్పుడు అన్నీ దొరికినప్పుడు కూడా ఇదే కర్పూరం అనుకో, ఇదే ధూపం అనుకో అని పూజ చేసావనుకో, అప్పుడు ఆయన తెలివైనవాడు, మనకంటే పెద్ద తెలివైనవాడు. అప్పుడు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నాయన ఆ ఎదురుగుండా అమ్ముకుంటూ వెడుతున్నటువంటి బుట్టలో కనిపిస్తున్నవే నెయ్యి అనుకో, అదే ఇడ్లీ అనుకో, అదే మైసూరు బజ్జీ అనుకో, అదే ఉసూరు బజ్జీ అనుకో, అదే దద్దోజనం అనుకో అంటాడు. కాబట్టి మనం అన్నీ దొరికినప్పుడు సర్వం సమర్పించాలి, ఏమీ దొరకనప్పుడు మాత్రం భక్తితో మానసిక సమర్పణ చెయ్యాలి. ఆయనకి కావలసినది చిత్తం, విత్తం కాదు. విత్తం అవసరమే, కానీ ప్రధానమైనది చిత్తం. అందువల్ల అలా అర్చన చేశాడు సుదక్షిణుడు. ఆ స్తోత్రాలకి ఆ పూజలకి నేను మెచ్చుకుంటున్నాను. ఆయనకి ప్రత్యక్షమై ఆ రాక్షసుడి అంతం చూస్తాను, అంతవరకు మీరు కాసేపు ఓపిక పట్టండి అని ఈశ్వరుడు దేవతలని ఓదార్చి ఆ తర్వాత ఎవరికీ చెప్పకుండా భార్యా సమేతంగా కొందరు పరివారంతో ఈ సుదక్షిణ మహారాజు గారు చెరసాలలో అదృశ్య రూపంతో నిండిపోయాడు. తన మహాశక్తితో ఆ చెరసాలలో ఉన్న అణువణువు నిండిపోయాడు.